महिला भद्रता సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని వ్యాపార శాఖ మంత్రి కుర్సల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో జరిగిన దిశ యాప్ పై అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరతరాలుగా సమాజంలో మహిళల పట్ల వివక్షత ఉందని దాని రూపుమాపటానికి సమాజంలో ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన బాధ్యత ఉందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అన్ని సంక్షేమ పథకాలలోనే కాకుండా రాజకీయంగా కూడా వారికి 50% మించి రిజర్వేషన్ కల్పిస్తూ మహిళా సాధికారత కొరకు ప్రయత్నం చేస్తున్నారని మహిళలకు మనం అండగా నిలబడితే విప్లవం సృష్టించవచ్చని సాక్షాత్తు ముఖ్యమంత్రి అనేకసార్లు తెలిపారని అన్నారు. ప్రతి ఒక్కరూ నేడు మన ఇంటి నుండి సంస్కరణలు ప్రారంభించాలని అలా చేస్తే సమాజంలో మహిళలపై అత్యాచారాలు దారుణాలు తగ్గుతాయని మనం అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఒక డాక్టర్పై జరిగిన అఘాయిత్యం దేశాన్ని కుదిపేసిందని ఆ సంఘటనలో వేలాది మంది ఉద్యమాలు చేశారని ఏదైనా చట్టపరంగా జరగాలని నాడు ముఖ్యమంత్రి జగన్ ఆలోచించడం మొదలుపెట్టారని దాంట్లో భాగమే నేడు దిశ పోలీస్ స్టేషన్ దిశ యాప్ ఏర్పాటు అని తెలిపారు. సమాజం పాత్ర అలాగనే ప్రభుత్వం పాత్ర గమనించాలి. అంటే సమాజం విషయం గురించి ఇంతకుముందు మనం ముందు మాట్లాడిన వక్తలను మాట్లాడారు. గౌరవనీయులు, మన జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ రవీంద్రనాథ్ బాబు గారికి వేదికపై అతిథులు గారు ఇచ్చేసిన మన జీటీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మహాలక్ష్మి గారికి, గౌరవనీయులు స్థానిక సర్పంచ్ గజవాడ సత్యనారాయణ గారికి, గౌరవనీయులు మన జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ కుమార్ గారికి, గౌరవనీయులు ఆలయో అనిత గారికి, వేదిక మీద సర్పంచ్ అందరికి, ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న దిశ డిఎస్పీ మురళీమోహన్ గారికి, వేదిక మొదలైన డిఎస్పీలకు, ఇక్కడ సోదరి మనందరికీ